స్వాగతం. మారుతున్న రోజులు బట్టి తినే ఆహారాన్ని మరింత కాలుష్యతం చేస్తూ ప్రస్తుత కాలంలో కోడి మాంసం తిని ప్రమాదానికి తెలిసిన అది మానివేసి ప్రత్యామ్నాయ మాంసాహారం మీదకి దృష్టి మళ్లించింది. ప్రజలను వీటిని కూడా కాలుష్యతం చేస్తూ వ్యాపారస్తులు ఆక్వ రైతులు చేపలు తింటే ఆరోగ్యానికి ఏమీ పర్వాలేదని ప్రజలకు ఈ వీడియో చూస్తే అవక్క అవ్వడం తప్పదు. కుళ్ళిపోయిన మాంసం చనిపోయిన కోళ్లు వాటి వ్యర్థాలు వేసి ఈ చేపలను పెంచుతున్నారు. అంతే ఇదంతా ఇలా ఉండడం తాడపతి నియోజకవర్గంలో ఆక్వా కల్చర్ కు కేంద్రంగా మారింది. ప్రజలకు ఎన్నిసార్లు అధికారులకు దృష్టికి తీసుకువెళ్లినా అక్కడ రాజకీయ నాయకులు అండదండాలతో నడుస్తుంది. ఓట్ల సమయంలో ప్రజలే దేవుళ్ళు అంటూ రాజకీయ నాయకులు ప్రజల ఆరోగ్యంపై ఇంత చిన్న చూపు చూడడం ఇది కొత్తేమీ కాదు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి రాజకీయ నాయకులు మరియు ఉన్నతాధికారులు ఏం చేస్తారో చూడాలి. మరి
శివరాత్రి మహోత్సవాల్లో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట రామేశ్వర స్వామి పార్వతి అమ్మవార్లను పార్వతి సమూహిత కుంకుమ పూజ నిర్వహించి అనంతరం కుంకుమ బరిలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఆలయ వివో పర్యవేక్షణలో దాదాపు 5,000 మంది మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేవతామూర్తులను ప్రత్యేక అలంకరించి పూజలు నిర్వహించారు. అరహర మహాదేవ శంభో శంకర అంటూ పార్వతిన అరహర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ పార్వతి నమః అంటూ జపిస్తూ నామసర్లు చేస్తూ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దేవతామూర్తులను దర్శించారు. పార్వతి అమ్మవారిని దర్శించుకుని సకల అరహర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ పార్వతి నమః అంటూ జపిస్తూ నామసర్లు చేస్తూ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని దేవతామూర్తులను దర్శించారు. పార్వతి అమ్మవారు దర్శించుకుంటే సకల సౌభాగ్యాలు కలుగుతాయని, అమ్మవారి కుంకుమ బలిని తమ గృహంలో పెట్టుకుంటే సకల సౌభాగ్యాలు కలుగుతాయని భక్తులు ప్రగాఢ విశ్వాసం. రెవెన్యూ, మైన్స్, విజిలెన్స్, పోలీసులు అంతా దొందు దొందే. కాస్లిస్తే ఏదైనా సాధ్యమే. ఇష్టారాజ్యంగా తరలిపోతున్న ఇసుక మట్టి అక్రమ రవాణా. ఫిర్యాదు చేసినా ఒకరు పట్టించుకోని వైను. కంచి చేను మేస్తుంది. ప్రభుత్వం ఆస్తులు కాపాడాల్సిన అధికారులే గడ్డి తింటూ అక్రమార్కులను కొమ్ము కడుతున్నారు. ఫిర్యాదు చేసినా పట్టించుకోని దౌర్భాగ్య స్థితిలో అధికారులు కొట్టిమిట్లాడుతున్నారు. నాది కాదంటే నాది కాదంటూ ఒకరికొకరు తప్పించుకుంటూ అక్రమార్కులను అండగా నిలుస్తున్నారు. ప్రభుత్వం ఎన్ని మారినా అధికారులు విధానాలు మాత్రం మారడం లేదు. గుమ్మం వద్దకే ఇసుకను అందిస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అట్టహస్తంగా ప్రకటించిన ఆచరణలోకి మాత్రం ఎక్కడా అమలు కావడం లేదు. మెండపేట నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమ ఇసుక మట్టి రవాణాలపై ఈ న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం. ఇసుక కావాల్సిన వారు ఆన్లైన్ లో బుక్ చేసుకోండి. 72 గంటల్లో ఇసుక మీ ఇంటికి చేరుతుంది. గృహ నిర్మాణదారుల కోసం నేను ఇస్తున్న నిర్ణయం. ఇది రాష్ట మంత్రి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటన. ఈ ప్రకటనలో విన్న కొత్తలో ప్రజలు చంకలు బాదుకున్నారు. ఇక మనకి ఇసుక కష్టాలు తీరినట్లేనని ఆనందపడ్డారు. ఆర్డర్ చేసిన 72 గంటల్లో ఇంటికి చేరుతుందని సంబరపడ్డారు. కానీ ఇది నీటి మాటకి తేలడానికి ఎంతో సమయం పట్టలేదు. మీ సేవ సెంటర్ కి వెళ్లి సైట్ లో ఆర్డర్ చేసే లోపు ఇసుక నిల్వలు నిండుకున్నాయి. కేవలం 500 నుండి 1,000 టన్నుల లోపు మాత్రమే ఇసుకను ఆన్లైన్ లో అందుబాటులో ఉంచడంతో కేవలం 5 నిమిషాల్లో ఇసుక స్టాక్ అమ్ముడుపోతుంది. దీంతో ఉదయం 10 గంటలకి మీ సేవ సెంటర్లకు చేరుకుని క్యూ లైన్ లో వేచి చూస్తున్న ప్రజలకు భారంగా చేసేదేమీ లేక అసహనంతో అక్కడి నుండి వెళ్లవలసి వస్తుంది. ఇదంతా నాన్నకి ఒకవైపు. ఇంకోవైపు చూసుకుంటే మీకు ఎంత ఇసుక కావాలంటే అంత ఇసుకను అందుబాటులో ఉంచుతామని, ఎన్ని లారీలు కావాలంటే అన్ని లారీలు ఇంటికి తీసుకొచ్చి అందిచేస్తామని, రేటు మాత్రం భారీగా ఉంటుందని మెండపేట నియోజకవర్గం పరిధిలో కపిలేశ్వరం కోరిమిల్లి గ్రామానికి ఇసుక రేవుల్లో పాటు వీటిని సమీపంలో ఉన్న మరో 2 అక్రమ రేవుల్లో ఇష్టారాజ్యంగా ఇసుక దోపిడీ సాగుతుంది. పగటి సమయాల్లో ఏదో ఒక లారీ ఆర్డర్ను దగ్గరగా ఉంచుకుని దాని షాకుతో పదుల సంఖ్యలో లారీ ట్రిప్పులను ఇసుకను దోచుకుంటున్నారు. అదే రాత్రి అయితే ఇక ఏ గొడవ లేదు, ఆర్డర్లతో పని లేదు. ఎందుకంటే ఈ వేసే ప్రతి ట్రిప్పు అక్రమం కావడంతో అక్రమార్కులు పెద్ద ఎత్తున సొమ్ములు చేసుకుంటున్నారు.
రాత్రి 6 గంటల తర్వాత ఎటువంటి ఎగుమతులు చేయకూడదని నిబంధనలు చెబుతున్నా. అవేవి పట్టించుకోవడం, అక్రమార్కులకు 100,000 సంఖ్యలో లారీల నుండి ఇసుకను అక్రమంగా తరలించుకుపోతున్నారు. రెవెన్యూ, మైన్స్, విజిలెన్స్, పోలీసులందరికీ మామూలు వెళ్లిపోతున్నాయి. అధికారులు అవినీతి కారణంగా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయానికి తూట్లు పొడుస్తున్నారు. వీటిని పర్యవేక్షించవలసిన బాధ్యత ఏ ఒక్కరికి తీసుకుపోవడంతో యథా రజ తదా ప్రజ అన్నట్లుగా సాగుతుంది. ఇదిలా ఉండడం మండపేట మండలం కేశవరంలో కొక్కకోల ఫ్యాక్టరీ సమీపంలో అక్రమంగా గ్రావెల్ రవాణా సాగుతుంది. ఈ అక్రమ రవాణా వ్యవసాయాన్ని విజిలెన్స్, మైన్స్ అధికారులు దృష్టికి తీసుకువెళ్లిన వారిని మీ క్షేమ కుట్టినట్లు కూడా అనిపించకపోవడం. అయితే వీటిని పర్యవేక్షించవలసిన బాధ్యత ఏ ఒక్కరికి తీసుకుపోవడంతో యథా రజ తదా ప్రజ అన్నట్లుగా సాగుతుంది. ఇదిలా ఉండగా మండపేట మండలం కేశవరంలో కొక్కకోల ఫ్యాక్టరీ సమీపంలో అక్రమంగా గ్రావెల్ రవాణా సాగుతుంది. అక్రమ రవాణా వ్యవహారాన్ని విజిలెన్స్, మైన్స్ అధికారులు దృష్టికి తీసుకువెళ్లిన వారికి క్షేమ కుట్టినట్లు కూడా అనిపించకపోవడం శోచనీయమనే చెప్పాలి. పైగా అక్రమాలను వెనకేసుకొస్తూ ఓ అధికారి మాట్లాడడం వారి దయనీయ నీచ స్థితికి అర్థం పడుతుందని చెప్పుకోవచ్చు. దీనిపై ఫిర్యాదు చేద్దామని మండపేట తహసీల్దార్కు ఫోన్ చేసినా అక్కడి నుండి స్పందన లభించకపోవడం గమనార్థం. రాత్రి వేళల్లో సాగుతున్న ఇసుక మట్టి అక్రమ రవాణా నిరోధించే విధంగా స్థానికులు, ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. బిక్వోల్ మండలం కుంగుతురి గ్రామానికి చెందిన వాలంటీర్ బుర్ర రావుకుమార్, అదే గ్రామానికి చెందిన వివాహిత శ్రీమతి శాఖా నూకలమ్మ అనే మహిళపై అత్యాచార యత్నం. 2 రోజుల క్రితం ఫిర్యాదు చేసిన బాధితురాలి కుటుంబ సభ్యులు ఇప్పటి వరకు కేసు నమోదు చేయని పోలీసులు అధికారులు. బిక్వోల్ మండలం కుంకుతురు గ్రామంలో జరిగిన మహిళపై అత్యాచార సంఘటనపై అణిచివేస్తున్న వైఎస్ఆర్సీపీ నాయకులు ఇప్పటి వరకు మీడియాకు తెలియపరిచిన అధికారులు. స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రోబలంతో రాజీ కుదిర్చే విధంగా బాధితురాలికి ఒత్తిడి చేస్తున్నారు. భారతదేశంలో మహిళల రక్షణ ప్రతిష్టాత్మకంగా దిశ చట్టం చేశామని చెప్పుకుంటున్న వైఎస్ఆర్సీపీ నాయకులు బిక్వోల్ మండలం కొంగుదురు గ్రామంలో మహిళపై వాలంటీర్ బుర్ర రవికుమార్ అత్యాచార సంఘటనలపై వైఎస్ఆర్సీపీ నాయకులు స్పందించాలని తెలుగుదేశం పార్టీ రాజకీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వాలంటరీ వ్యవస్థ పనితీరుపై స్పందిస్తే అవహేళన చేసిన వైఎస్ఆర్సీపీ నాయకులు నిందితుడు వాలంటీర్ బుర్రే రవికుమార్ పై చర్యలు తీసుకోవాలని, బాధితురాలకు న్యాయం జరిగేలా తెలుగుదేశం పార్టీ ఏ కార్యక్రమాలు చేయడానికైనా సిద్ధమేనని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాత్రికేయులు సమావేశంలో తెలిపారు. ఇటీవల మెకోల మండలం కుంకుదురు గ్రామంలో ఒక సంఘటన జరిగింది. ఆ గ్రామానికి చెందిన సాకా ముఖాలమ్మ, భర్త పేరు దావీదనే రాజు, దావీదనే రాజు భార్య సాకా నూకాలమ్మ పైన కుంకుదురు గ్రామానికే చెందిన బుర్రే రవికుమార్ అనే గ్రామ వాలంటీరు అత్యాచార యత్నం చేయడం, దాన్ని ఆవిడ ప్రతిఘటించడం, భర్త గమనించడం, ఇవన్నీ జరగడం జరిగింది. అటువంటి పరిస్థితిలో ఈ సాకా నూకాలమ్మ కుటుంబ సభ్యులు బెకోల్ పోలీస్ స్టేషన్ను ఆశ్రయించడం, 2 రోజుల నుంచి కూడా బెకోల్ పోలీస్ స్టేషన్లో దీనిపైన ఏ విధమైన కేసు నమోదు చేయకుండా స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకుల రాద్బలం వల్ల, ఒత్తిడి వల్ల
కేసు నమోదు చేయకుండా తాత్సారం చేయడమే కాకుండా వాలంటీర్ని ఎవరైతే ఈ బాధిత మహిళ ఉన్నారో ఆ బాధిత మహిళతో కాంప్రమైజ్ చేసుకోవాలని పోలీసులు ఒత్తిడి తీసుకురావడం, అదేవిధంగా గ్రామానికి నియోజకవర్గానికి చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ఈ మొత్తం వ్యవహారాన్ని బాధిత మహిళ ఎవరైతే ఉన్నారో ఈ సాకా నౌకాలమ్మ బాధిత మహిళకి బెదిరించి ప్రలోభాలకు గురి చేసి ఒప్పందం చేసుకునే విధంగా ఒత్తిడి తీసుకురావడం జరుగుతూ ఉంది. మరి వాళ్ళ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా దిశ చట్టాన్ని చేశాం. మహిళల రక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తూ ఉంది అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం. అటువంటి పరిస్థితిలో ఈ జగన్మోహన్ రెడ్డి గారే ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తూ ఉందో ఇవాళ ఈ కుంకుదురు గ్రామంలో జరిగిన సంఘటన మరి గుర్తుకు తెస్తూ ఉంది. ఇది సభ్య సమాజానికే ఒక మాయని మచ్చగా మిగిలిపోయే పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో మరి దిశ చట్టాన్ని తీసుకొచ్చి మహిళల రక్షణ కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తానుందని వైఎస్ఆర్సీపీ నాయకులు సంకల్పుద్దుకుంటున్న వ్యక్తులు ఇవాళ ఒక మహిళపై అత్యాచార యత్నం జరిగితే ఆ గ్రామ వాలంటీర్ని శిక్షించడానికి బదులు ఆ కార్యక్రమం మొత్తాన్ని ఒత్తిడి ద్వారా కేసులు విత్డ్రా చేసుకునే విధంగా వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రయత్నించడం చాలా దురదృష్టకరం. మరి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్ వ్యవస్థ జరుగుతున్న సంఘటనలపైన ఈ విషయం మాట్లాడితే దాన్ని అవహేళన చేసిన వైఎస్ఆర్సీపీ నాయకులు ఇవాళ ఇక్కడ జరిగిన కొంగుదూరులో జరిగిన సంఘటన పైన ఏ విధంగా ప్రతిస్పందిస్తారనేది కూడా ఈ సందర్భంగా మరి లేవనెత్తుతా ఉన్నాం. ఈ సంఘటనలో పోలీసు అధికారులు అధికార పార్టీ నాయకులకు ఒత్తిడికి తలొగ్గి ఈ విధంగా కేసులు మాఫీ చేయడానికి ప్రయత్నం చేయకుండా దాన్ని విచారణ జరిపి బాధ్యుడైన వాలంటీర్ రవికుమార్ పైన తక్షణమే చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో తెలుగుదేశం పార్టీ తరఫున దీనిపైన తప్పనిసరిగా మేము ఉద్యమం చేపట్టాం. తప్పనిసరిగా మహిళకి న్యాయం జరిగే విధంగా మేము తెలుగుదేశం పార్టీ తరఫున కార్యక్రమాలు నిర్వహిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా కుక్కునూరు మండలం కివ్వడ గ్రామ చివరిన కుక్కునూరు పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తూ ఉండగా చీరపల్లి గ్రామానికి చెందిన బాధ సాయిబాబు మరియు బాధి అశోక్ కుమార్ అనే వ్యక్తులు తెలంగాణ నుండి మద్యం సరఫరా చేస్తూ ఉండగా వారిని అదుపులోకి తీసుకుని వారి వద్ద 115 తెలంగాణ రాష్ట్రానికి చెందిన మద్యం సీసాలు సీజ్ చేసి వారిని నడుపుతున్న వాహనాన్ని సీజ్ చేస్తామని స్థానిక ఎస్ఐ పైడిబాబు తెలిపారు. ఈ న్యూస్ కు స్వాగతం. తూర్పు గోదావరి జిల్లా బికోల మండలం కొమరపాలెం గ్రామంలో ఎస్సీపేటల అర్ధరాత్రి 2 గంటల సమయంలో షార్ట్ సర్క్యూట్ వల్ల 2 పూరి గుడిసెలు దగ్ధమయ్యాయి. నివసిస్తున్న వ్యక్తి ముందుగానే మేల్కోవడంతో ప్రమాదం తప్పింది. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలార్పారు. సుమారు 50,000 రూపాయలు విలువ చేసే బట్టలు బీరువా మంచం 50,000 రూపాయలు నష్టం జరిగిందని అగ్నిమాపక సిబ్బంది గుర్తించారు. తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట మండలం వానపల్లి శివారణ బొడ్డువిల్లిపాలెం గ్రామానికి చెందిన మాకిరెడ్డి కుమార్తె మాకి స్వప్నకి అదే గ్రామానికి చెందిన నేతల అయ్యప్ప స్వామితో వివాహం నిశ్చయమైంది. అయితే నేతల అయ్యప్ప స్వామి ఉపాధి నిమిత్తం మలేషియాకు వెళ్లాడు. తిరిగి మే నెలలో వచ్చి వివాహం చేసుకోవాల్సిందని చెప్పాడు. ఈలోపు అదే గ్రామానికి చెందిన కుసుమ జయవర్ధన్ అనే యువకుడు స్వప్న పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఇది ఇలా ఉండడంగా ఈ విషయాన్ని మలేషియాలో ఉన్న అయ్యప్ప స్వామికి కుసుమ జయవర్ధన్ కి మధ్య ఏదో సంబంధం ఉందని సమాచారం అందించారు. దీంతో అయ్యప్ప స్వామి, మీ ఇద్దరి మధ్య ఏదో సంబంధం ఉందని నాకు తెలియాల్సి ఉందని అదేమిటో చెప్పమని స్వప్న నిలదీశాడు.
స్వప్నం నిలదీయగా స్వప్న తనకేమీ తెలియదని, తమ ఏ తప్పు చేయలేదని జయవర్ధన్ నా పట్ల 2 సార్లు అసభ్యకరంగా ప్రవర్తించాడని, దానికి నేను తన నుంచి విడిపించుకుని దూరంగా వచ్చేసానని, నేనే తప్పు చేయలేదని చెప్పింది. దానికి అయ్యప్ప నమ్మకుండా నన్ను మోసం చేస్తావా అని, నేను చచ్చిపోతానని 14/2/2020 తన వాట్సాప్ లో ఏం రెడ్ అని పెట్టి స్వప్న ఫోన్ చేసినా జవాబు ఇవ్వలేదు. దీంతో తన కంగారు పడి అయ్యప్ప చనిపోయాడని అనుకుని అదే రోజు తన చేతి మడకట్ను తన దగ్గరలో కోసుకుని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్వప్న అన్నయ్య పైన తెలిపిన వ్యక్తులపైన కొత్తపేట పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ నమోదు చేయడం జరిగింది. ఈ ఘటన జరిగి 10 రోజులు గడుస్తున్నా ఇంకా కుసుమ జయవర్ధన్ అదుపులోకి తీసుకోవడం గానీ అరెస్ట్ చేయడం గానీ జరగలేదు. కుసుమ జయవర్ధన్ అనే వ్యక్తి సంఘిక సంక్షేమ పాఠశాలలో నరేంద్రపురంలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. మారుతున్న రోజులు బట్టి తినే ఆహారాన్ని మరింత కాలుష్యతం చేస్తూ ప్రస్తుత కాలంలో కోడి మాంసం తిని ప్రమాదానికి తెలిసిన అది మానివేసి ప్రత్యామ్నాయ మాంసాహారం మీదకి దృష్టి మళ్లించింది. ప్రజలు వీటిని కూడా కాలుష్యతం చేస్తూ వ్యాపారస్తులు అక్వరైతులు చేపలు తింటే ఆరోగ్యానికి ఏమీ పర్వాలేదని ప్రజలకు ఈ వీడియో చూస్తా ఒక్క అవ్వడం తప్పదు. కుళ్ళిపోయిన మాంసం చనిపోయిన కోళ్లు వాటి వ్యర్థాలు వేసి ఈ చేపలను పెంచుతున్నారు. అంతే ఇదంతా ఇలా ఉండడం తాడపతి నియోజకవర్గంలో ఆక్వా కల్చర్ కు కేంద్రంగా మారింది. ప్రజలకు ఎన్నిసార్లు అధికారులకు దృష్టికి తీసుకువెళ్లినా అక్కడ రాజకీయ నాయకులు అండదండాలతో నడుస్తుంది. ఓట్ల సమయంలో ప్రజలే దేవుళ్ళు అంటూ రాజకీయ నాయకులు ప్రజల ఆరోగ్యంపై ఇంత చిన్న చూపు చూడడం ఇది కొత్తేమీ కాదు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి రాజకీయ నాయకులు మరియు ఉన్నత అధికారులు ఏం చేస్తారో చూడాలి. మరి